నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నగరానికి విచ్చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యులు దామచర జనార్దన్ కు ఘన స్వాగతం. సమర్థవంతంగా పార్టీని నడిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్న దామచర. బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కథం తొక్కిన ఉపాధ్యాయ సంఘాలు, పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు అరెస్ట్. కళాక్షేత్రం గుత్తేదారుల పెత్తనాన్ని నిరసించిన రంగభూమి కళాకారుల సంఘం, కళాక్షేత్రం నిర్వహణకు కమిటీని వేసి బాధ్యతలు అప్పచెప్పాలని ఎమ్మెల్యేకు వినతి. వివరాలకెళ్తే, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి సమర్థంగా పార్టీని జిల్లాలో నడిపిస్తానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచల జనార్దన్ అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన ఆయన జిల్లాకు వచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు సింగరకొండ వద్ద ఘన స్వాగతం పలికారు. ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో జనార్దన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వేద పండితులు వంగల హరిశంకరావధాని ఆధ్వర్యంలో ఆశీర్వచనం పలికారు. స్వామి శేషవస్త్రం అందించారు. అనంతరం దేవాలయం వెలుపలకు వచ్చిన ఆయన ఓపెన్ టాప్ జీపు ఎక్కి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు తన సొంత నియోజకవర్గాలుగా భావిస్తానని, ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యునిగా భావిస్తానన్నారు. అద్దంకి పట్టణంలోని దామావారిపాలెంలో గల దివంగత ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి జిల్లాకు వస్తున్న దామచర్లకు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామాగోపి, టంగుటూరు నాయకులు సింగరకొండలో స్వాగతం పలికి సత్కరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాలుగోసారి ఎంపికై తొలిసారిగా జిల్లా కేంద్రంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే దామచర జనార్దన్ కు నగర నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగరకొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దామచర్ల అద్దంకి మీదుగా ఒంగోలుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో గుళ్లాపల్లి వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును కోసి ఆనందోత్సవాలు పంచుకున్నారు. అనంతరం నగరంలోకి ప్రవేశించిన దామచర్లకు మంగమ్మ కళాశాల వద్ద నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నగర అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ ఆధ్వర్యంలో 50 డివిజన్ల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు రోడ్ మీదుగా అద్దంగ్ బస్టాండ్ వద్దకు చేరుకుని అక్కడ ఎన్టీఆర్, మాగుంట సుబ్బిరామిరెడ్డి, దామచర్ల ఆంజనేయులు, పొనుగుపాటి కోటేశ్వరరావు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, డైరీ చైర్మన్ చల్ల శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, పోతుల సురేష్, కంచర్ల శ్రీకాంత్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరు రవిచంద్ర, రావి శ్రీనివాసరావు, టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, ఎల్టీ భవానీ, రత్నకుమారి, విజయ నిర్మలతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. అద్దంగ్ బస్టాండ్ వద్ద నుంచి జనార్దన్ మాగుంట పాదయాత్రగా పార్టీ కార్యాలయానికి చేరుకోగా అక్కడ మహిళా నాయకురాళ్లు దామచర్లను సత్కరించారు. మూడుసార్లు జిల్లా అధ్యక్షుడిగా, నాలుగోసారి కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు కూడా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తేనే మనం ఇంత మాత్రం అన్న పనిచేసామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇప్పుడు ఉండే 2 సంవత్సరాలు ఎలక్షన్ టైం కాబట్టి దానికి అన్ని విధాలుగా కూడా అన్ని నియోజకవర్గాలు గెలవడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేయాలి, ఎప్పటికప్పుడు అధిష్టానాన్ని కూడా తెలియపరుస్తూ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహా తీసుకుంటూ అదేవిధంగా జిల్లాను ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఎక్కడెక్కడ లోపాట్లు ఉన్నాయి అవి కూడా ఏ విధంగా సెట్ చేయాలి, ఈ రోజుటి కూడా ప్రభుత్వం నుంచి మన ప్రజలకైతే సరైన అందకుండా మన ఎర్రగొండపాలెం వచ్చారు ఎగ్జాంపుల్, వాళ్ళందరూ కూడా త్రిప్రాంతక మండలం నుంచి వాళ్ళు ఒక ఇష్యూ మీద నా దగ్గరికి వస్తే వాళ్ళు ఇప్పటికి కూడా ఆన్లైన్ చేసుకోలేక మేము ఇబ్బంది పడుతున్నాం ఎంఆర్ఓ కూడా అని చెప్పేసి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఒక టార్గెట్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా పెట్టి ఈరోజు ఏ అయితే మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఎన్నో ఈరోజు ఇస్తూ ఉన్నారు, అవన్నీ ప్రజలకి అందేటట్టుగా ఎక్కడన్నా లోపాలుంటే దాన్ని సరిదిద్ది తప్పకుండా కూడా దానికి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.
పార్టీ క్యాడర్ను కూడా అదేవిధంగా ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి పార్టీ క్యాడర్ను కూడా పార్టీలో ఏమన్నా అసంతృప్తులు ఉన్నా పార్టీలో ఎక్కడన్నా కూడా ఏదైనా విభేదాలు ఉన్నా అవన్నీ కూడా కూర్చొని మాట్లాడి దాన్ని ఇదివరకులా కాకుండా సీరియస్గా తీసుకొని దాన్ని పెద్దలతో సలహా తీసుకొని తప్పకుండా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అన్నీ కూడా అన్ని నియోజకవర్గాలు కూడా దానికి అన్ని విధాలుగా కూడా మన పార్టీకి అదేవిధంగా ఉండే ఎమ్మెల్యే అవ్వచ్చు ఇన్ఛార్జ్ అవ్వచ్చు సంబంధాలు ఇంకా గట్టిగా ఉండేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దిగ్విజయంగా కార్యక్రమాలు జరిపి 4వ పర్యాయం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమింపబడిన సోదరులు దామచల్ల జనార్దన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సోదరులు జనార్దన్ గారి పైన ఉన్న విశ్వాసంతో వారిని మరలా 4వ పర్యాయం కూడా నియమించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీతో కూడా కలిసి పనిచేసేదానికి సంసిద్ధంగా ఉన్నది. నియోజకవర్గంలో 12 నియోజకవర్గాల్లో అంటే జిల్లాలో పూర్తిగా మీకున్న కాంటాక్ట్స్ అన్నీ కూడా ఉపయోగపెట్టుకుంటారు. ఉన్నప్పుడు అన్ని విధాలుగా రాబోయే ఎన్నికల్లో తీర్చిదిద్దుతారు, జిల్లాలో ఉన్న సమస్యలు కూడా తీరుస్తారు అనే నమ్మకం అనేది మాకున్నది, అందరి నాయకులకు ఉన్నది. ఎవరైనా ఈ పర్యాయం కూడా దామచల్ల జనార్దన్ గారు ఉంటే బాగుంటుంది అనేది నేను కూడా చెప్పాను. వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్జర్వర్స్ వస్తే కూడా అందరూ కూడా కోరుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వారసత్వంగా మాదిక వృత్తిలో మగ్గిపోతున్న చర్మకారులకు ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాదిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వర కోరారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చర్మ వృత్తికారుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంఘం పోరాడుతుందని కోటేశ్వరరావు అన్నారు. వారి సంక్షేమానికి కృషి చేసేందుకు అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తోలు పరిశ్రమ ఏర్పాటుకు లీడ్ క్యాప్ సంస్థను పునరుద్ధరించాలని కోరారు. 1వ తేదీన గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో 1,00,000 మంది చర్మకారులతో ధర్మ పోరాటం మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి రాష్ట్రంలో ప్రతి పల్లె నుంచి మాదిక ప్రజలు హాజరై జయప్రదం చేయాలన్నారు. చెప్పులు కుట్టుకుంటుంటే ఆర్థిక స్తోమత లేక సదివిస్తే ఒక ఆర్థికంగా వాడు చెప్పులు కుట్టుకునే సందకాడికి 100-200 వస్తే ఆ కుటుంబం తినడానికే సరిపోక బిడ్డలు చదివించుకోలేక ఆ రకంగా వాడు వాడి పక్కన పట్టేసుకొని ఆ వాళ్ళ కొడుకు వాడి పక్కన పట్టేసుకొని చెప్పులు కుట్టుకుంటా వారసత్వంగా ఈ వృత్తిని ముఖ్యమైన వృత్తిని జీవించే చర్మకారుల కోసం మేము 13 జిల్లాలు తిరిగి సర్వే చేశాం. దీన్ని ఈ యొక్క ఇబ్బందుల్ని ఈ యొక్క పడుతున్న చర్మకారులు పడుతున్న ఒక బాధల్ని ప్రభుత్వం మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా వాళ్ళు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న చర్మకారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో చర్మకారులు ఏ రకమైన ఇబ్బందుల్లో వృత్తి ఏ రకంగా వృత్తి ఉపాధి కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వారి బాధలు వారి యొక్క ఆవేదన వారి యొక్క ఆకాంక్ష ఎల్లబుచ్చుకోవటానికి రేపు 1వ తారీఖు గుంటూరు నాగార్జున కాలేజీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో 1,00,000 మంది చర్మకారులతోటి 1వ తారీఖు ధర్మ పోరాటం సభకు పిలుపునిచ్చాం. అదేవిధంగా ఆ ధర్మ పోరాట గుంటూరులో సభ సందర్భంగా రేపు 2వ తారీఖు ఒంగోలులో సమాయత్త సభ జరపడానికి ఒంగోలు జిల్లా వాళ్ళంతా ఏర్పాటయ్యారు. జిల్లాలో నీరు ప్రగతి ఉద్యమం ద్వారా నీటి సంరక్షణ కార్యక్రమాలు, వాటర్ హార్వెస్టింగ్ ద్వారా కరువును అధిగమించేలా చూడాలని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వీర్రాజు సూచించారు. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ హాల్లో జలవనరుల శాఖ, వివిధ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో భూగర్భ జలాలు రాను అడుగంటిపోతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే ఇంకే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేసి ప్రాజెక్టులను అప్పచెప్పి ప్రాజెక్టు రిపోర్టులను కళాశాల ప్రిన్సిపల్స్ తయారు చేయించేలా చూడాలని కోరారు.
కరువును పారద్రోలేందుకు చేపట్టిన నీటి సంరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ పోలప్ప, భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగమల్లేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారి రాజన్నాయుడుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చీమకుర్తి పతంజలి యోగ శాఖ వారు చీమకుర్తి బాలికల గురు పాఠశాలలో యోగ సాధన చేశారు. యోగా వలన చేకూరే ప్రయోజనాలను విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పతంజలి స్వాభిమాన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చలువాది బద్రీనారాయణ, మండల అధ్యక్షులు దాసరి సురేంద్ర గురూజీ, ప్రముఖ యోగా శిక్షకులు వెల్లంపల్లి రంగారావు, డాక్టర్ బి జవహర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డితో పాటు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయ బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు. దళిత నేత రామ్నాథ్ కోవింద్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చీమకుర్తి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బదురుల పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కనమల రాఘవులు, బీజేపీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ మోర్చా కార్యదర్శి ఎస్కే ఖలీఫ్తుల్లా బాషా, గుండా శ్రీనివాసరావు, అంగళకుర్తి ఎస్సన్నతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యం సాధ్యాసాధ్యాలపై మల్లయ్యలింగ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. రంగా కిసాన్ చైర్మన్ చుంచు శేషయ్య మాట్లాడుతూ ఎటువంటి శాస్త్ర పరిశోధనలు చేసి నిర్ధారణ చేసుకుని ప్రకృతి సేద్యం విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అత్యుత్సాహం చూపడం వెనుక బలీయమైన కారణాలు ఏమీ ఉంటాయని, ఈ పద్ధతి భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే పరిస్థితి ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, టీవీ శేషయ్య, చెరుకూరి వాసు, సయ్యద్ సంధాని, ముప్పవరపు రాఘవరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హరిత విప్లవం పేరుతో దేశంలో జరిగిందంతా కూడా పెద్ద మోసమని, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలందరూ కూడా దేశానికి అన్యాయం చేశారని, అనేక రకాలుగా వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాన్ని విమర్శిస్తూ ప్రకృతి వ్యవసాయం పేరుతో ఒక కొత్త విధానాన్ని సుభాష్ పాలేకర్ అని ఆయన ఈ మధ్య బాగా ప్రచారంలోకి తీసుకుంటారు. ఎవరు ఏ విధానం చెప్పినా అది కనీసం 5-6 సంవత్సరాలు ప్రయోగాలు చేసి దాని మూలంగా వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆ విధానాన్ని ప్రభుత్వాలు అమలు చేయవలసినటువంటి అవసరం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆటోనగర్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. జనసేన సేవాదళ్ జిల్లా ఇన్ఛార్జ్ రావూరు బుజ్జి ఆధ్వర్యంలో ఈ విందును ఘనంగా నిర్వహించారు. ఈ విందుకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రావూరు బుజ్జి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన సేవాదళ్ ప్రారంభించాక తొలిసారిగా ప్రకాశం జిల్లా రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్కు మా పార్టీకి ఎళ్లవేళలా అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు చనపతి రాంబాబు, బండారు సురేష్, సాయినాథ్, భరద్వాజ్, మణి, దీపు, రవి, సిహెచ్ నాగరాజు, ప్రసాద్, సురేష్, ఎస్కే ఖాదర్ బాషాతో పాటు పలువురు ముస్లిం సోదరులు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మరియు జనసేన సేవాదళ తరపున ఈరోజు ఒంగోలులోని ఆటోనగర్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మనం మొట్టమొదటిగా ఆయన జనసేన సేవాదళ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన తర్వాత ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమంగా జనసేవాదళ తరపున ఈరోజు ఒంగోలు ఆటోనగర్లో మన ముస్లిం సోదరుల మధ్య ఈరోజు జనసేవాదళని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ అల్లా ఆశీస్సులు మా పవన్ కళ్యాణ్ గారికి, మాకు ఎల్లప్పుడూ ఎల్లవేళ తోడు ఉండాలని, పవన్ కళ్యాణ్ గారికి ఆ అల్లా మంచి విజయాన్ని ఇవ్వాలని, ప్రజల కోసం కష్టపడేవాడిగా ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి ఈరోజు అల్లా ఆశీస్సులు తీసుకొని ముందుకు నడుస్తామని తెలియజేస్తూ, పవిత్రమైన రంజాన్ నెల మాసమైన ముస్లిం సోదరులకు ఎంతో గౌరవంగా చేసుకునే మాసం ఇది ఈ రంజాన్ పండుగకి, అలాగే మన పవన్ కళ్యాణ్
అభిమానులు అభిమానులు ప్రకాశం జిల్లా మొత్తం సేవాదళ నాయకులు అందరూ కలిపి ఈరోజు ఆటోనగర్లోని ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందకరమైన విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి కార్యక్రమాల్లో ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారికి మంచి దేవుడు రా విజయాలు సాధించాలని కోరుకుంటూ మా ప్రకాశం జిల్లా పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వి న్యూస్ వచ్చిన విరామం.